బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని ఎంతవరకు ప్రకటించలేదు. అయితే ఇటీవల తన సోషల్ పేజ్లో ఓ ఆసక్తికరమైన ఫోటోను పోస్ట్ చేసిన చక్కన్న నెక్స్ట్ ప్రాజెక్టుపై హింట్ ఇచ్చాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్తో రాజమౌళి దిగిన ఫోటో త్వరలో ఈ కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతుందన్న వార్తలను తెర మీదకు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు అధికార ప్రకటన లేకపోయినా ఈ ప్రాజెక్టుపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాకు యమధీరా అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. ఇద్దరు బాక్సర్ల కథనతో ఈ సినిమా తెరకెక్కబోతుందట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కున్న ఈ సినిమాకు 2018 ఫిబ్రవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్లో ఉన్నారట. బాక్సర్లుగా కనిపించేందుకు చరణ్, ఎన్టీఆర్లు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారట. రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తుండగా జైలో ఒకస సినిమా తర్వాత త్రివిక్రమ్తో కలిసి ప్రారంభించిన ఎన్టీఆర్ ప్రస్తుతం ఆ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. గతంలో క్రీడా నేపథ్యంలో సై సినిమాతో మంచి విజయాన్ని సాధించిన రాజమౌళి ఈసారి మల్టీస్టార్ సినిమాతో ఎలాంటి చరిత్ర సృష్టిస్తాడో అని అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.